వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉద్యతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన అవకాశాలు లభించడం లేదన్నారు. మహారాష్ట్ర సదన్లో జరిగిన ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ బీసీలకు అవకాశాల విషయంలో తమిళనాడు ముందుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఓబీసీలు 60% ఉన్నా అన్యాయమే జరుగుతోందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభిప్రాయపడ్డారు. ప్రధాని ఓబీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. తెలంగాణలో బీసీ మంత్రులే లేరు, ఓన్లీ ఇద్దరు ఉన్నారు. 60% పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను వేయించుకొని కేవలం ఇద్దరే, ఒకరు కొండా సురేఖ గారు, రెండవరు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆరైనా కూడా కనీసం బీసీలకు, ఈ ఎస్టీకి, మైనారిటీకి, సోదరులందరికీ కూడా ఇస్తే సంతోషంగా ఉంటారు కదా. 1 ఇయర్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహిళా బిల్లులు కూడా ఇప్పుడు చట్టం చేయబడి రెడీగా ఉంది. మహిళా బిల్లు తయారు చేసి రెడీ పెట్టిన మహిళా బిల్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కుల గణన దేశం మొత్తం జరగాలి. ఇది జరగాలంటే ఇలాంటి సెమినార్లు పెట్టుకొని మేము చట్టం మొత్తం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇవన్నీ జరిగే విధంగా పోరాటం చేసి ఈ ప్రక్రియకు ఒక ఓబీసీగా, ఒక బీసీ బిడ్డగా వచ్చి సంఘీభావం తెలపడం కాకుండా మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి చేశారో, బీసీల పట్ల ముందుకు తీసుకెళ్లారో వారన్నీ కూడా తెలియజేయడానికి వచ్చాం. ఖచ్చితంగా కూడా ఇది ఈరోజు జరిగే మీటింగ్ చాలా మంచిది. ఇక నుంచైనా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి అందరం సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కొట్లాడాలి.